ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీ ప్రిపరేషన్ అనుభవాలు చెప్తారా, ఎప్పుడు స్టార్ట్ చేశారు, తర్వాత ఎంత సమయం తీసుకోవాల్సి వచ్చింది? చాలా హ్యాపీజాట్ గా జరిగేదండి. ఎందుకని? ఎందుకంటే బేసికల్లీ నేను దీనికి ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు కూడా జాబ్ రిజైన్ చేయలేదు. సో జాబ్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 2-3 అవర్స్ ఆర్ 4-5 అవర్స్ ఏదైతే ఏ జాబ్ లో ఉన్నారప్పుడు నేను కన్సల్టెంట్ గా వర్క్ చేసేవాడిని అండి. సో ఆ దొరికిన కొంచెం టైంలోనే ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ థింగ్. అది సెకండ్ థింగ్ నేనేంటంటే సరే ఇది కూడా చూద్దాం, ఒక ఆప్షన్ గా చూద్దాం అనుకున్నా కానీ ఇది సాధించాలి, ఇదే నా జీవితం అనే పట్టుదల లేదు. వచ్చినా మంచిదే, రాకపోయినా మీరు చెప్పారు కదా ఒక రాయసి రాయసి చూద్దాం, నేను అలా ఒక రాయసి చూద్దాం అనుకునే టైప్ క్యాండిడేట్ ని. కాకపోతే మీరు అన్నట్టు పట్టుదల లేకుండా రాస్తేనే వచ్చింది, పట్టుదలతో రాసుంటే ఇంకా వచ్చేదేమో. అదేంటంటే అండి, అలా అనుకునే చెప్పాను కదా ఇది మనకు మనం చెప్పుకునే రీజన్, అలా అనుకుని మనం ఆనందపడటమే. నేను ఇంకా పట్టుదలగా చదువుకుంటే ఈ అటెంప్ట్ లోనే ఇంకా మంచి ర్యాంక్ వచ్చేదేమో, ఇంకా మంచిది వచ్చేదేమో అని అనుకోవటమే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంత కష్టపడగలను అంతా కష్టపడతానండి. అదేంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి తక్కువ కష్టపడుతున్నట్టు అనిపించవచ్చు, ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపించవచ్చు, బట్ మై కెపాసిటీ టు వర్క్ హార్డ్ ఇస్ లిమిటెడ్ టు దట్. బేసికల్ నేను పుష్ చేసుకోవాలి, ఇంకా పుష్ చేసుకోవాల్సిందేమో అంటే, బట్ ఐ వాజ్ హ్యాపీ విత్ దట్. ఆ ప్రిపరేషన్తో నా ప్రిపరేషన్ స్టైల్తో నేను హ్యాపీ. సో ఐ హాజ్ యాక్చువల్లీ నథింగ్ అట్ స్టేక్ అనమాట. రాకపోతే కోల్పోతానేమో, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అలాంటిది ఏం లేదు. వస్తే మంచిదే, ఇంకొక అనుభవం, ఇంకొక అవకాశం. రాకపోయినా జీవితానికి వచ్చినా నష్టం ఏమి లేదు. కరెక్ట్గా చెప్పాలంటే 2011 ఆఫ్టర్ ఆగస్ట్ ఆఫ్టర్ ఫిలిమ్స్ రిజల్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అప్పుడు యాక్చువల్లీ ఏదో రాయార్థం అనేసి రాయి, ఫిలిమ్స్ అనుకోకుండా క్లియర్ అయింది. ఫిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఓకే క్లియర్ అయింది కదా కొంచెం చూద్దాం అని, అప్పుడు యాక్చువల్లీ 2 మంత్స్ గ్యాప్ ఉంది, అక్టోబర్లో మే ఎండ్స్ ఉంది. సో కొంచెం చదవటం మొదలుపెట్టాను అనమాట. బట్ ఏంటంటే బై లక్ మే ఎండ్స్ కూడా క్లియర్ అయింది. సో యాక్చువల్లీ అంటే బేసికల్లీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు ఈ 2011 ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అన్నది ఒకటి. కాకపోతే ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్. సో చిన్నప్పటి నుంచి ఆ చదువుకున్నదంతా కూడా దట్ నాలెడ్జ్ వాజ్ విత్ మీ, చాలా వరకు రిటైన్ అయింది. అంటే కొంచెం జ్ఞాపక శక్తి కూడా కొంచెం బాగా ఉండటం వలన కొంచెం ఎక్కువ గుర్తు పెట్టుకున్నాను. అది నాకు అనుకోకుండా ఇక్కడ హెల్ప్ అయింది. చిన్నప్పుడు ఏదో స్కూల్ పక్కన లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు పెద్ద అయ్యాక సివిల్స్ రాద్దాం దానికి ఉపయోగపడద్దని ఇది లేదు, కథల పుస్తకాలు చదువుకోవడానికి వెళ్తాము అవి అయిపోతాయి బోర్ కొడద్ది, సరే ఏదో ఒక పుస్తకం మంచి పుస్తకం ఇంట్రెస్టింగ్ ఉంది అది చదువుతాము. అలా చదివిన ఇదే జీవితంలో అనుకోకుండా నాకు సరైన సందర్భంలో ఉపయోగపడింది. సివిల్స్ కూడా అట్లాగే చదివారా? సివిల్స్ కూడా అనుకో అంటే ఒకటండి, మనం నేర్చుకున్నది వృధా పోదు అంటారు కదా, అలా నేర్చుకున్నది నాకు ఆ సమయంలో అలా ఉపయోగపడింది. ప్రారంభంలో మీరు ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయ్యారు కదా, ఎన్ని గంటలు ఉద్యోగానికి కేటాయించే వాళ్ళు, ఎవ్రీడే ఎలా కుదిరేది మీకు, ఎన్ని గంటలు చదవగలిగే వాళ్ళు? ఎవ్రీడే నేను ఒక 4 అవర్స్ వరకు చదవగలిగేవాడిని. జాబ్ ఎన్ని గంటలు ఉండేదండి? జాబ్ అప్రాక్సిమేట్లీ 10-11 అవర్స్ వరకు ఉండేది. అండ్ దెన్ ఆఫ్టర్ 10-11 అవర్స్ జాబ్ చేసి ఆ కాస్త పెయిన్ ఉంటుంది కదా, అది దాంతోనే మీరు అంటే పెయిన్ అంటే బేసికల్లీ ఆ టైం నాకు ఇంకేం లేదండి. రూమ్కి వెళ్ళిన తర్వాత బోర్ కొడుతుంది, ఆఫీస్ అయిపోద్ది, రూమ్కి వెళ్తాను చేయడానికి పని ఏం లేదు, పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్ కొంతవరకు. అంటే మీరు బోర్ కొడితే సినిమాకి వెళ్ళినట్టు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినట్టు అలా ప్రిపేర్ అయ్యారా ఏమి? బేసికల్లీ అదే అండి. బేసికల్లీ ఏంటంటే ఫ్రైడే వస్తే ఫ్రైడే ఈవినింగ్ అనుకోండి, యాక్చువల్లీ కొత్త సినిమా ఏది రిలీజ్ అయితే అది కూకట్పల్లిలో భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో వెళ్ళిపోవటం. బట్ వారానికి మిగతా 6 రోజులు ఖాళీగానే ఉంటాం. అండ్ మనం ఎంత రెస్ట్ తీసుకున్నా మిగతా రోజులంతా యు ఫీల్ బోర్డ్ అనమాట. ఏదో ఒక టైం పాస్ చేసే బదులు చదివితే ఏదైనా వస్తుంది కదా. అంటే ఎంజాయ్ చేయగలిగేవారు నాకు తెలిసి మీరు చదివే ఇష్యూస్ని ఎంజాయ్ చేస్తూ చదివారు. ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఆ చదవటం అనేది ఒక హాబీ లాగా, ఒక సరదా లాగా మీరు చెప్పినట్టు. అలా మొదటి అటెంప్ట్ అలాగే చేశారు, సెలవు పెట్టారా కొంతకాలం మెయిన్స్ కోసం కానీ ఇంటర్వ్యూ కోసం? లేదండి, అంతా జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తూనే జాబ్ చేస్తుంది. మెయిన్స్ రాశారు. యాక్చువల్లీ నేను నా 5th అటెంప్ట్ ఫైనల్ ఐఏఎస్ వచ్చిన అటెంప్ట్ అప్పుడు ఒక 3 మంత్స్ లీవ్ పెట్టాను. ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి ఎన్ని మార్కులు తగ్గాయని సర్వీస్? సర్వీస్కి ఆల్మోస్ట్ ఒక 80-90 మార్క్స్ తగ్గాయండి. ఓకే ఓకే. ఏమి బార్డర్లో పోలేదు, చాలా దూరంలోనే పోయింది. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్? నెక్స్ట్ అటెంప్ట్ కూడా అలానే ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ అటెంప్ట్ 257 ర్యాంక్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది. ఓకే ఓకే. ఐపీఎస్ ట్రైనింగ్లో ఉంటూ మిగతా
సెకండ్ అటెంప్ట్ ఐపీఎస్, సెకండ్ అటెంప్ట్ ఐపీఎస్ వచ్చిందండి. ఐపీఎస్ తర్వాత థర్డ్ అటెంప్ట్ మళ్ళీ సర్వీస్ ఏమీ రాలేదు. ఫోర్త్ అటెంప్ట్ మళ్ళీ ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ వచ్చింది. ఫిఫ్త్ అటెంప్ట్ ఐఏఎస్ వచ్చింది. ఓకే, ఫిఫ్త్ అటెంప్ట్ అంటే మీరు ఈ ఫైవ్ అటెంప్ట్స్ లో త్రీ అటెంప్ట్స్ మీరు సక్సెస్ఫుల్ గా ఐపీఎస్ ఐఆర్ఎస్ అండ్ ఐఏఎస్. ఓకే ఓకే ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీలో ఉన్న కొన్ని మెరిట్స్ ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కొన్ని అనుకూల అంశాలు తప్పనిసరిగా ఉంటాయి మీలో కూడా. అలా అయ్యే అనుకూల అంశాలు మీకు అంటే ఏ మెరిట్స్ మీ సక్సెస్ కారణమయ్యాయి అనుకుంటారు? ఒకటి కరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుని దీనివల్ల వచ్చిందేమో అనుకుంటున్నాం కానివ్వండి, ముందు ఇలా ఉంటే వస్తుంది అనేది నాకు తెలియదండి. ఎందుకంటే నేను గైడెన్స్ కూడా ఎవరి దగ్గర గైడెన్స్ కోసం వెళ్ళేవాడిని కాదు. ఏదో నాకు పద్ధతి, నాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడటం, నా ఆలోచన శక్తి మేరకు నాకు ఇది ఇలా చదువుకుంటే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నా స్వీయ ఆలోచన శక్తి మేరకు అనలైజ్ చేసుకుని ప్రిపేర్ అయ్యేవాడిని. అదే మీకు మీరు జడ్జ్ చేసుకోవాలంటే గైడెన్స్ కావాలిగా, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీకు మీరు. గైడెన్స్ అంటే ఒకటండి, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. కొంతమందికి ఏంటంటే దే కెన్ గ్రాస్ప్ ద థింగ్స్, కొంతమందికి ఏంటంటే పుస్తకం చదివితే వెంటనే అర్థం అవుతుంది, కొంతమందికి పుస్తకం ఎంతసేపు చెప్పినా చదివినా అర్థం కాదు, ఎవరిని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది, కొంతమందికి ఎవరైనా ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంత మంచి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు, బట్ ఒక పుస్తకం తీసుకుని ఒక పావుగంట చదివితే అర్థం అవుతుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ అనమాట. సో నాకేంటంటే బేసికలీ ఐ హ్యావ్ మై ఓన్ అనాలిసిస్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ట్రెండ్ ఎలా ఉంది, సో ఇలా నడుస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో స్పెసిఫిక్గా ఇలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అడుగుతున్నారు, సో దాని బేసిస్ మీద నేను వచ్చిన న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇవన్నీ కూడా స్వీయ విశ్లేషణతోనే ముందుకెళ్ళాను. న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు కూడా సో లాస్ట్ ఇయర్ ఈ టాపిక్ మీద ఇలాంటి క్వశ్చన్ అడిగారు, సో ఈ సంవత్సరం కూడా ఈ టాపిక్ మీద ఇలాంటివి రావచ్చు, సో దీనికి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ చదువుకుంటే నాకు హెల్ప్ అవుతుందేమో, అలా కొంచెం దాని మీద మనం సెర్చ్ చేసుకుని ఎక్స్ట్రా మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఒకసారి ఈజియెస్ట్ వే ఏంటంటే కొంచెం ఆల్రెడీ మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళంతా ఆ విశ్లేషణ అంతా వాళ్ళు రెడీమేడ్గా చేసి పెడతారనమాట. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విచ్ స్టైల్ సూట్స్ యూ బెస్ట్ అనేది. కానీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మూడు అటెంప్ట్లు నాలుగు అటెంప్ట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, మీరు సెకండ్ అటెంప్ట్లోనే అంటే అది చెప్పలేము కదా. కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే వాళ్ళందరికీ ఆ కోచింగ్ సెంటర్ స్టైల్ సెట్ అవుతుందని కాదు, దే కమ్ లైక్ ఏంటంటే అందరూ ఒక హోప్తో వస్తారనమాట. ఇప్పుడు సింపుల్ అండి, మీరు కోచింగ్ సెంటర్స్ చూస్తే ప్రతి కోచింగ్ సెంటర్లో వేల మంది ఉంటున్నారు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ లిమిటెడ్. మీరు ఎంత మంచి కోచింగ్ సెంటర్ అయినా నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ యువర్స్ కెన్ గెట్ సెలెక్టెడ్, అలాగే ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ యువర్స్ ఈజ్ నాట్ ట్యూన్ టు యువర్ వే ఆఫ్ టీచింగ్. వాళ్ళు కొంతమంది మీ వే ఆఫ్ టీచింగ్కి ట్యూన్ అవుతారు, కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్ళి అది నచ్చక మానేసి ఓన్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ ఓన్గా రెండు మూడు అటెంప్ట్ ప్రిపేర్ అయ్యి కుదరక కోచింగ్ సెంటర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేంటంటే ఇట్స్ అగైన్ బీయింగ్ ట్రూ టు అవర్ సెల్ఫ్, నాకు ఈ మెదడ్ సెట్ అవుతుందా లేదా, నాకు ఇది అర్థం, అది చెప్పేది అర్థం కాకపోయినా లక్ష రూపాయలు ఫీజు కట్టాను కదా అని వెళ్ళి కూర్చుంటే ఆ లక్ష రూపాయలతో పాటు ఆ లక్ష రూపాయలు అలాగూ గోతులో పోసినాయి, దాంతోపాటు ఈ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఒకవేళ చెప్పేది అర్థం కాకపోతే వెళ్ళి అడగండి డౌట్లు, బట్ వాళ్ళ స్టైలే మనకు సెట్ అవ్వదు, ఈ కోచింగ్ స్టైలే మనకు సెట్ అవ్వదు అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని చదువుకోవటం మంచిది. ఓకే ఓకే, అది మళ్ళీ మొదటికి వస్తున్నాను, ఏ విషయాలు మీ సక్సెస్ని లీడ్ చేశాయి? ఏ విషయాలు నేను ఇందాక చెప్పినట్టు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ అండి, అది 100% నేను చెప్పగలను, నాకు హెల్ప్ అయింది. ఎందుకంటే నేను ఇలాగ ఆడతా పాడతా సరదాగా ప్రిపేర్ అయినా వచ్చిందంటే చదివింది ఎక్కువ గుర్తుపెట్టుకోగలిగాను కాబట్టి కొంతవరకు విశ్లేషణాత్మక శక్తి ఉంది అని అనుకుంటున్నాను. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అండి, ఇప్పుడు విశ్లేషణాత్మక శక్తి అన్నీ ఏంటంటే మనకి ఒక పరీక్ష హాల్లో సెట్ అయినట్టు నిజ జీవితంలో సెట్ కాకపోవచ్చు, అందుకే పరీక్షలో బాగా చేసిన వాళ్ళు బయట ప్రాబ్లమ్స్ని ఇది చేయలేక ఇది అవ్వచ్చు. సో నేను నాకు విశ్లేషణాత్మక శక్తి ఉంది అంటే ఒక పేపర్లో చదివిన దాన్ని నాలుగైదు రకాలుగా అనలైజ్ చేయగలను, ఓకే, బట్ ఆన్ ద ఫీల్డ్ మనుషులను కూడా అలా అనలైజ్ చేయగలనా లేదా అంటే చెప్పలేను. సో ఆ పేపర్ల విశ్లేషణాత్మక కొంచెం విశ్లేషించే శక్తి ఉంది, అది అది కొంచెం వరకు హెల్ప్ అయింది. రాయటం అలవాటు ఉందండి మొదటి నుంచి? రాయటం అంటే బేసికల్గా నాకు చిన్న చిన్న పద్యాలు చిన్న చిన్న కథలు రాయటం అలవాటు అండి. సో యాక్చువల్ ఏంటంటే నేను క్యాట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం కోసం ఎక్స్టెన్సివ్గా చదివి ఎక్స్టెన్సివ్గా నా ఓన్గా ఫామ్ చేయడానికి సెంటెన్సెస్ అట్లా ట్రై చేసేవాడిని అనమాట ఇంగ్లీష్లో. ఐ యూస్ టు బి వెరీ వీక్ ఇన్ ఇంగ్లీష్, సో అది డెవలప్ చేయడం కోసం అప్పుడు అలా చేసింది, అలా అలవాటు అయింది.
సో ఏదైనా టాపిక్ ఇస్తే విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఐ కెన్ ఫ్రేమ్ ఏ సెంటెన్స్ అండ్ ఐ కెన్ పుట్ ఏ డీసెంట్ పారాగ్రాఫ్, డీసెంట్ రీడబుల్ కోహరెంట్ థింగ్. అంటే ఏదో నాలుగు డిఫరెంట్ ఐడియాస్ రాసి పడేసాడు అన్నట్టు కాకుండా ఒక కోహరెంట్గా ఒకదానికి ఒకటి సంబంధం ఉండేటట్టుగా కొంచెం రాయగలను, రాయగలన శక్తి ఉంది. అది తప్పనిసరిగా పరీక్షకి హెల్ప్ అయింది. ఓకే, వారంలో కూడా మీరు ఐదు రోజులే చదివేవారా? ఐదు రోజులు అంటే అలా ఇన్ని రోజులే చదవాలని లేదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నమాట, ఒక షెడ్యూల్ అని పెట్టుకుని ఫాలో అయ్యేవాడిని కాదు. డైలీ రొటీన్ అంటే సండేస్ సినిమాకి ఫ్రెండ్స్ అది కూడా సండేస్. యాక్చువల్లీ మోస్ట్లీ సాటర్డే అంతా నిద్రలోనే సరిపోయేదండి, సండేస్ కొంచెం ఫ్రెండ్స్తో, ఫ్రైడే ఈవినింగ్స్ కొంచెం బయట తిట్టాం. బట్ అలాగనే ఆ రోజులు అస్సలు చదవనని కాదు. ఏ రోజు ప్రతిరోజు ఏదో ఉన్నా లేకపోయినా న్యూస్ పేపర్ మెయిన్ మిస్ అయ్యేవాడిని కాదు. అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ లిటిల్ టైమ్ ఐ గెట్, ఈవెన్ ఆడతా పడతా చదువుకున్నా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏమైనా టైం దొరికినా, ఎస్పెషల్లీ టువర్డ్స్ మై ఫోర్త్ అటెంప్ట్, నేను ఫస్ట్ టూ త్రీ అటెంప్ట్స్ రాసినప్పుడు ఈ ఆన్లైన్ ఇది అంత ఇది కాదండి. నా ఫోర్త్ ఫిఫ్త్ అటెంప్ట్ వచ్చేటప్పటికి లైక్ ఎవ్రీ మెటీరియల్ వాజ్ అవైలబుల్ ఆన్లైన్ అనమాట, ఎవ్రీథింగ్ వాజ్ అవైలబుల్ ఆన్లైన్. సో నేను ఈవెన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు డౌన్లోడ్, లైక్ ఐఏఎస్ వచ్చిన అటెంప్ట్ నా ప్రిపరేషన్ అంతా నా మొబైల్ ఫోన్లోనే సాగింది అనమాట. ఇట్ వాజ్ లైక్ ఐ యూస్ టు సిట్ అండ్ ఐ యూస్ టు రీడ్ ఆన్ మై ఫోన్. నాకు అది చాలా కన్వీనియంట్ అనిపించింది. లైక్ హార్డ్లీ రోజులో నాలుగు గంటలు చదివితే మూడు గంటలు ఫోన్లో చదువుకోవటం, మ్యాక్సిమం ఒక గంట పుస్తకాలు చదవటం అన్నట్టు. లైక్ అన్ని మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫాస్ట్గా చదువుకోవటం. ఈవెన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెంసేపు ట్రావెల్, జనరల్గా ట్రావెల్ అంటే నేను నిద్రపోతాను, నిద్ర లేచినప్పుడు బోర్ కొడతా ఉంటుంది, అది తీసుకుని ఫోన్ తీసుకుని తిరగేస్తా ఉంటే ఆటోమేటిక్గా రివైజ్ అయిపోతుంది అనమాట. మీరు కాన్షియస్గా అంత టైం అని పెట్టరు, బట్ ఆ పెట్టే పది నిమిషాలు ఈ మధ్య మధ్యలో గ్యాప్లో పెడతా ఉంటారు చూడండి. అదేంటంటే మీరు ముందు పెట్టిన నాలుగు గంటల ఐదు గంటల టైం ఏదైతే ఉందో దాని నుంచి ఎక్కువ ఇది రావడానికి హెల్ప్ అవుతుంది. ఒక రివిజన్ అవుతుంది అంటే ఏదైనా ఎప్పటికైనా సరే మనం పెద్దాన్ని అలాగా రివిజన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ గుర్తుంటుంది. మొదటిసారి గుర్తుంది, మొదటిసారి చదివింది ఒక రోజు చదివింది రెండో రోజు మర్చిపోతాం, అదే రెండు మూడు సార్లు చదివేటప్పటికి ఎక్కువ గుర్తుంటుంది. ఆ ఎక్కువ గుర్తుండటం అనేది దానికోసం రివైజ్ చేయాల్సి వస్తుంది. సో అది ఒక ఇదండి. ఓకే, ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటండి మీది? ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్ అండి. ఓకే, అది అది కూడా మీరు ఓన్గానే? ఓన్గానే. యాక్చువల్లీ అశోక్ నగర్లో నాగరాజ్ సార్ నోట్స్ దొరుకుతుంది, ఆ నోట్స్ ఒకటి కొనుక్కుని ఆ నోట్స్ చదివామని. అది కాకుండా ఇంకా రెండు మూడు ప్రిస్క్రైబ్డ్ లైక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, జి నాగయ్య గారు రాసింది, నల్లమల సమ్మన్ గారు రాసినవి, ఆ పుస్తకాలు కొనుక్కుని చదివేవాన్నండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.